రాష్ట్రంలో కరువును జయిస్తామని, ప్రతి రైతు కన్నీళ్లు తుడుస్తామని మంత్రి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కూరపల్లిలోని 150 కోట్ల రూపాయలతో 4 2 వరుస రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి ఏది అవసరమో అదే చేస్తామని కేసీఆర్ నమ్ముకోవడం వల్లే అసాధ్యాలు సుసాధ్యం అవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఏమొస్తారో ఆనాడు నేను చెప్పినాడు, మీరు నమ్మలేరు. ఇవాళ అదే మాట సినిమా చూసినట్టు న్యూస్కార్డులు తప్పకుండా. మా అన్న తుమ్మలన్న ఏదో ఫైల్ పంపిస్తే వాడు అనే మొట్టమొదటి మాట ఏంటంటే, అవును మీరు కొట్లాడిన వాళ్ళు, మీరు కష్టపడ్డ వాళ్ళు, మీరు ఏమీ చేయకపోయినా కూడా 5 సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజల ఏమి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మా వంతు మీకు మద్దతిస్తా అని చెప్పి ఎన్ని ఫైళ్లు పంపించినా, 800 కోట్ల రూపాయలు అడిగినా, ఏ రోజున కూడా ఒక్కనాడు కూడా మరి వాపస్ పంపకుండా ఎట్లా లేకుండా సంతకం పెట్టిన అన్న మా తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మాకు వాస్తవంగా మా వినోదాలకు మాకు రోడ్లతో సంతోషపడడం లేదు, మాకు సంతోషపడిపోతున్నది. మా అందరి లైఫ్ లైన్, మా అందరి జీవితం మానేరు, మా అందరి జీవితం శరీరం కాదు, మా అందరి జీవితం మేము లేక కాదు. మాకు మీకు నిధులతో సమస్య లేదు, మీరు ఈ నాయకుడు ఇందాక పాట పాడారు పెద్ద మనిషి హుజూరానికి, హుజూర్ వారి హుజూరాబాద్కి లేదు కమలాపురం నియోజకవర్గానికి పెద్ద కరీంనగర్ జిల్లాకి అని కాదు. వీళ్ళిద్దరిని మీరు పంపించడం ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి చేస్తున్న పుణ్య కూడా మీకు సందర్భంగా మనం చెప్తుంది. మీరిచ్చినటువంటి స్ఫూర్తి, మీరిచ్చినటువంటి ఆ శక్తి వల్ల ఈనాడు రాష్ట్రంలో సుభిక్షంగా 2 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయంటే, 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కేంద్రం నుంచి వస్తున్నాయంటే మీరు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇన్ని రాజధానులు మేము తీసుకొచ్చినా దాంట్లో సంపూర్ణ సహకారం సుందర్ గారు చెప్పినట్టుగా వినోద్ గారు అని చెప్పి ఆయన కష్టమంతా ఆయన చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.